వేములవాడలో బారాసా నియోజకవర్గ బూత్ కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్, ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ భేటీకి హాజరయ్యారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెబుతున్నారన్న కేటీఆర్, వారి అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల పేరుతో చోటేబాయ్ మోసం చేస్తే 2014లో బడాబాయ్ మోసం చేశారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. 10 ఏళ్లలో దేశ ప్రజలకు మోదీ తీరని ద్రోహం చేశారన్న కేటీఆర్, మతం పేరుతో ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని ఆరోపించారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు. 3x2 మెజారిటీ వస్తే, 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే అనే మాటను విచారం చేస్తున్నా. ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లా అంటే, విషయం తెలిసినోడు, వినయం ఉన్నోడు, పరిజ్ఞానం ఉన్నోడు, ప్రజల కోస తెలిసినోడు, ప్రజల భాష తెలిసినోడు, ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్ లో ఉండాలి తప్ప గాలి మిరుగుడు గాలి ముచ్చట్లు చెప్పేటోడు మనకు పార్లమెంట్ లో అక్కరలేదు. కాబట్టి ఈ గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలి. మన అవసరాలు తీరకుండా మన తెలంగాణలో పార్కమున్న గోదావరిని కిందికి కొండబోతాం, కావేరికి కలుపుతాం, పెన్నకు కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువాకు తప్ప వేరే సన్నాసులకు కాదు. 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే చేస్తాం అని అరిచేతులు వైకుంఠం చూపెట్టి ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి. బడాబాయేమో 2014లో మోసం చేసిండు. 2014లో ఆనాడు బడాబాయ్ వచ్చి ఏం చెప్పిండు, బడేబాయ్ జన్ధన్ ఖాతా తెరువుండ్రి, ధన 15 లక్షలు గుద్దురే గుద్దుడు అన్నాడు, నల్లధనం తెస్తా అన్నాడు, గుంజుకొస్తా అన్నాడు, పత్తలేడు.